తెలంగాణలో అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తం 2,91,00 కోట్లతో పద్దు ప్రతిపాదనలు చేసింది. 17 బీఆర్ఎస్ పాలనతో రాష్ట్రం అప్పులు కుప్పగా మారిందన్న భట్టి తమ ప్రభుత్వ హయాంలో ఒక్కో వ్యవస్థను సరిదిద్దుతున్నామని చెప్పారు. ఇంతకీ భట్టి చిట్టాలో ప్లస్లేంటి మైనస్లేంటి, ఏ రంగానికి ఎంత కేటాయించారు? రెండు లక్షల 91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. ఇందులో మూలధన వ్యయం 33,487 కోట్లని చెప్పారు. పన్ను ఆదాయం 1,38,181.26 కోట్లు కాగా పన్నేతర ఆదాయం 35,208.44 కోట్లుగా ఉంది. ఏడాది 57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని బడ్జెట్లో ప్రతిపాదించారు భట్టి. శాఖల వారీగా చూస్తే వ్యవసాయ శాఖకు 72,659 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 29,816 కోట్లు, సంక్షేమానికి 40,000 కోట్లు, సాగునీటికి 26,000 కోట్లు, గృహజ్యోతి పథకానికి 2,148 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 1,980 కోట్లు, హైదరాబాద్ నగర అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి 723 కోట్లు, ప్రజా పంపిణీకి 3,836 కోట్లు, ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణ కోసం 100 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు భట్టి విక్రమార్క. బడ్జెట్లో స్త్రీ శిశు సంక్షేమానికి 2,736 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 33,124 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 17,056 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 3,003 కోట్లు, బీసీ సంక్షేమానికి 9,200 కోట్లు కేటాయించినట్టు చెప్పారు భట్టి. అలాగే వైద్య ఆరోగ్యానికి 11,468 కోట్లు, నీటిపారుదల రంగానికి 22,301 కోట్లు, విద్యకు 21,292 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు 5,790 కోట్లు కేటాయిస్తూ బడ్జెట్ను ప్రవేశపెట్టారు భట్టి విక్రమార్క. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్లో కూడా విషయాన్ని ప్రస్తావించింది. యువశక్తిని నిర్వీర్యం చేస్తోన్న మాదక ద్రవ్యాల కట్టడి, శాంతి భద్రతల కోసం హోంశాఖకు బడ్జెట్లో 9,564 కోట్లు కేటాయించింది. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు భట్టి. సైబర్ నేరాల నియంత్రణపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టామని స్పష్టం చేశారు. తెలంగాణలోని విద్యార్థుల తల్లిదండ్రులకు తమ పిల్లలు డ్రగ్స్ నుండి దూరంగా సురక్షితంగా ఉన్నారనే భరోసా కల్పించడమే మా ప్రభుత్వ ధ్యేయం. మా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా, డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేస్తామని వాగ్దానం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి లైఫ్ లైన్ గా భావిస్తున్న రీజనల్ రింగ్ రోడ్ కు బడ్జెట్లో భారీగా నిధుల్ని కేటాయించింది ప్రభుత్వం. RRR కు అలైన్మెంట్ తో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఈ 2024 బడ్జెట్లో 1,525 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ నిధుల్ని భూసేకరణ, మౌలిక వసతుల కల్పన కోసం వినియోగించనుంది తెలంగాణ ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన 10 ఏళ్లలో 671,757 కోట్ల రూపాయల అప్పు చేసిందని చెప్పిన భట్టి, గత 10 ఏళ్లలో రాష్ట్ర రుణం 10 రెట్లు పెరిగిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు గడిచిన 6 నెలల్లో తమ ప్రభుత్వం 42,892 కోట్లు వడ్డీగా చెల్లించిందన్నారు. బకాయిలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారిందని చెప్పారు. అలాగే తలసరి ఆదాయం మధ్య తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. చిలికి చిలికి గాలివాన అయినట్లు రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న 75,577 కోట్ల రూపాయల అప్పు గత ఏడాది డిసెంబర్ నాటికి వామనావతారంలా పెరిగి 671,757 కోట్ల రూపాయలకు చేరింది. భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇవ్వనున్నట్టుగా ప్రకటించిన భట్టి విక్రమార్క, ఈ ఏడాది నుంచే ఈ పథకాన్ని అమలు చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో భూమి లేని రైతు కూలీలు ఆర్థికంగా, సామాజికంగా చితికిపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళందరికీ భరోసా వచ్చిందని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో 33 రకాల సన్నవడ్లకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ప్రకటించిన భట్టి విక్రమార్క, ఈ ఏడాది నుంచే దీన్ని అమలు చేస్తామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రధానమంత్రి సఫల్ యోజన పథకంలో చేరుతున్నట్టుగా చెప్పిన భట్టి, ఈ భీమా పథకం కింద రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి తెలంగాణ రాష్ట్రంలో అరాచకం సృష్టించిందని, ధరణి లోపాల అధ్యయనానికి కమిటీ వేశామని, సమస్యల్ని పరిష్కరించడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్పారు.
ధరణి కమిటీ పూర్తి అధ్యయనం తర్వాత శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని చెప్పారు భట్టి. లోపభూయిష్టమైన ధరణి నిర్వహణ వల్ల చాలా మంది రైతులకి అందవలసిన రైతు బంధు, రైతు బీమా వంటి ప్రభుత్వ పథకాలు కూడా అందక నష్టపోయారు. సాక్షాత్తు తెలంగాణ హైకోర్టు కూడా ధరణి పోర్టల్లోని ఎన్నో లోపాలని ఎత్తి చూపింది. హైదరాబాద్ నగరాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇందులో భాగంగా 2024-2025 ఆర్థిక సంవత్సరానికి హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే ఈ బడ్జెట్లో మెట్రో వాటర్వర్క్స్, ఔటర్ రింగ్ రోడ్, మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన వంటి ఉన్నాయి. అంతేకాకుండా జీహెచ్ఎంసీలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేకంగా 3,065 కోట్లు, HMDAలో మౌలిక వసతులకు మరో 500 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.